ఎండలు వండిపోతున్నాయి, పార్టీకి వెళ్తున్నాం సామాన్య వాళ్ళు. సో పెద్ద పార్టీ ఏమంటావా? పెద్ద పార్టీ భారీ ఎత్తు ఉంది. ఏసీఏ ప్రెసిడెంట్ గా ఉంది, బరాబర్ దుందాం ఉంటది ముచ్చట. పెద్ద పూజనే 250 నుంచి 300 మామ ఎస్టిమేషన్. అంటే మామూలుగా ఉండదు మామ, ఎంత మట్టుకి మేర్విల్ ఎవరు చేయలేదు మామ అంతా. మనం కూడా అలాంటి వాడికి ఎవరికి హెల్ప్ చేయలేదు. అదే భారీ ఎత్తు ఉంటది మామ సరికి కూడా. సో దీని బట్టి చూస్తే మరి మినిమం 1200-1300 పూజనే. పూజ అవును, ఇండియన్ కరెన్సీలో ఒక 1000 మంది భోజనాలు పెట్టచ్చు మామ. ఖర్చు చిన్నపల్లి చిన్నపల్లి మామ. ఇంకా మందు పార్టీ ఉంది మామ. మళ్ళీ ఆ మందు పార్టీ అంటే అది పెద్ద పూజ మామ. అది రిసెప్షన్, దానికి డీజే అంత. మరి డీజే సెటప్ వేరే మామ. అంతే ఇప్పుడు నెక్స్ట్ ఎటువంటి ఫస్ట్ రెస్టారెంట్ ఇవ్వడం? ఫస్ట్ మనం కాస్కోకి వెళ్దాం మామ. కాస్కోకి వెళ్ళి కాస్కో 8:00 క్లోజ్ అవుతుంది అనమాట. మనకి ఇప్పుడు టైం లేదు. సో ఫస్ట్ కాస్కోకి వెళ్తే దెన్ ఆఫ్టర్ మనం ఇండియా మార్ట్కి వెళ్తే సెట్ మామ. ఇంకా దాని తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ మన రూమ్ రూమ్ డాన్ మా రూమ్ డాన్ ఉన్నాడు హృతిక్ అని. హృతిక్ ఇంకా మనం తీసి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాస్కో పోయినాక కాస్కో ఎంత బిల్ అవుతుందో చూడాలి. చూడాలి అది అది మెయిన్ పూజ. ఇది కాస్కో ఎంత అయింది అన్ని చూడాలి. అది పెద్ద మరి కాస్కో వెళ్ళాక ఏంది పరిస్థితి అని చూద్దాం. చూద్దాం మాట్లాడుకుందాం. సరే యో హీస్ ద గాయ్, హీస్ ద గాయ్ పార్టీ మెయిన్ గాయ్. సియా బ్రో, సియా బ్రో. ఇంకా కాస్కోలో మేము ట్రాష్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్, మిల్క్ క్యాన్స్ తీసుకున్నాం. ఇంకా ట్రేస్ కోసం వెతికాము కానీ ట్రేస్ లేదు. అలాగే రైస్ బ్యాగ్ తీసుకుందాం అనుకున్నాం, బట్ రెస్టారెంట్ పోలో దాకా ఉంటుంది కాబట్టి అక్కడ తీసుకుందామని ఫిక్స్ అయ్యాం. సో ఇవి తీసుకున్నాం. సో బిల్ ఎంత చూడాలి అంటే చూడు. బిల్లు చూసుకోకుండా తీసుకుంటాడు. నైస్. బిల్ వచ్చేసి $302 అయింది. సో అక్కడ నుంచి ఐటమ్స్ అన్నీ బయటికి తీసుకొచ్చి లోడ్ చేసి ఇండియా మార్ట్ స్టార్ట్ అయ్యాం. సో ఇండియా మార్ట్లో కొన్ని బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ తీసుకునేది ఉంది. సో అవి అక్కడికి వెళ్ళి తీసుకున్నాం. సో ఇండియా మార్ట్కి వచ్చి కావాల్సిన ఐటమ్స్, బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాం. సో బిల్లు 172 అయింది. పర్లేదు, ఇక్కడ కూడా ఓకే బాగానే అయింది, మరీ ఎక్కువ కాలేదు. ఐటమ్స్ అని తీసుకునేసరికి నైట్ 9:30 అయింది. సో బాగా ఆకలింది అనమాట. సో అక్కడనే సమోసా బజ్జీ టీ తాగేసి రిటర్న్ బయలుదేరాం. మళ్ళీ నైట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 140 అయింది. సో రాగానే మెయిన్ ఐటమ్స్ అన్నీ తీసుకెళ్ళి రూమ్లో పెట్టేసాము. సో నెక్స్ట్ మెయిన్ వీడియో ఉంటుంది, ఫుడ్ ప్రెప్ వీడియో అండ్ పార్టీ సీన్స్ ఉంటాయి. సో దానికోసం వెయిట్ చేయండి.